Thank you.
अंदर की नमस्कार मन गौरव मंत्रिवर्यु मन टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट गारिनी वेदिक पैन की आह्वानिस्ट अदे विधंगा मन मंत्रिवर्यु पेद्दलु दयाकरण वेदिक पैन आह्वानिस्ट गौरव शासन सभ्युलु कृष्णाराव गारु गौरव शासन मंडलि सभ्युलु नवीन गारु शिंपूर् राजु गारु अदे विधंगा वासुदेव रेड्डी गारु अंदरू कूडा देश कूर्चोवाल्सिंदिगा कोरुतुन्नानु अंदर तेलुसु मन अंदर मरी मन प्रियतम नायकुलु मन पार्टी वर्किंग प्रेसिडेंट अयिनटुवंटि अन्ना रामन्न गारु तन जन्मदिनान्नि मरी एक्कुव वृथा खर्चुलु चेयकुंडा प्रति ओक्करि कूडा उपयोगपडाल प्रति रूपायि कूडा पेदलकु चेंदाल पेदलकु उपयोगपडालनटुवंटि वारि इच्चिन पिलुपुतो मरी मी अंदरि मुखाल्लो चिरुनवु चूडालनटुवंटि ओक ఆశతో వారు పిలిపించిన తర్వాత మరి చాలా మంది కూడా వారి జన్మదినానికి మరి మీ అందరూ కూడా వారి పేరు మీద మీ అందరూ కూడా ఈ యొక్క టైస్ స్కూటర్స్ కూడా మరి డొనేట్ చేయడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఇంకా వారి పిలుపుతో చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చి చాలా రకాలుగా మరి ఈ యొక్క వెహికల్స్ డొనేట్ చేస్తా ఉన్నారు ఇంకా వేరియస్ సేవా కార్యక్రమంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇలాంటి ఒక రాజకీయాలకంటే రాజకీయ నాయకులకంటే క్లియర్ గా ఎప్పుడు జరిగింది మీ అందరితోని ఫోటో తీసుకోవడం గురించి అంటే మీ అందరూ కలిసి ప్రతి ఒక్కరిని కలిసి మీ మిమ్మల్ని పరిచయం చేసుకొని మీతో మాట్లాడి మీకు ఒక వెహికల్ డొనేట్ చేయాలని చెప్పేసి కూడా వారు సంకల్పించారు చాలా అంటే చాలా చక్కటి కార్యం చాలా సంతోషం దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా మన నాయకులు కొంతమంది మన ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం సహకరించాలా మన రెగ్యులర్ గా చాలా కార్యక్రమాలు మనం కలుస్తా ఉంటాం అన్నగారితో నేను ఫోటో తీసుకుంటా ఉంటాం మళ్ళీ కావాలంటే నెక్స్ట్ మీటింగ్ మనం పోవచ్చు కానీ ఈ రోజు ఈ కార్యక్రమం కేవలం మన యొక్క దివ్యాంగుల కోసానికి ఏదైతే ఆలోచన చేసి ఈ యొక్క వాహనాన్ని మనము డొనేట్ చేస్తా ఉన్నామో వారిని కలుసుకునే విధంగా మీరు అందరూ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చాలా మంది వెనకాల స్టేజ్ వెనకాల చైర్స్ ఉన్నాయి అక్కడ కూర్చోవాలి అన్నగారు మాట్లాడిన తర్వాత వెహికల్స్ అందరూ కలిసి దయచేసి డొనేట్ చేసేవారు ఉంటారు ఎవరైతే లబ్ధి పొందే వారు ఉంటారు మంత్రి మన అన్న రామన్న గారు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు దయచేసి సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరి అన్నగారిని మాట్లాడాల్సిందే కానీ కోరుతా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు అన్న దయాకర్ రావు గారు గౌరవనీయులు సోదరులు యువ నాయకుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపి వివేకానంద్ గారు గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు సోదరులు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు శంభిపూర్ రాజు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు గౌరవనీయులు సోదరులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు మన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు వాసుదేవ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మిగతా గౌరవ ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లు ఉన్నారు ఇంకా కొంతమంది ఇతర మిత్రులు సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు వారందరికీ అదే రకంగా ఈరోజు సిరిసిల్ల ఇంకా ఇతర కుకట్పల్లి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన మా దివ్యాంగులైన అన్నదమ్ములకి చెల్లెళ్ళకి కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నిజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా చాలా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చేసేటప్పుడు డబ్బు చాలా ఖర్చు పెడతా కూడా ఉంటాం ముఖ్యంగా శుభ సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ హోర్డింగ్లు అదే మాదిరిగా బ్యానర్లు వీటి మీదనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం దాంతో పాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కరోనా వచ్చిందో ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు
మనందరం మన మన నియోజకవర్గాల్లో అంబులెన్స్లు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్స్లు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈరోజు 100 అంబులెన్స్లు ఒక్క పిలుపు మేరకు ఒక్క ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా సమాజానికి అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు గాని చెల్లెళ్ళకు గాని కొంత లాభం చేయాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిల్ నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది 1000 పైచిలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గౌరవ మంత్రివర్యులు ఉదాహరణకు దయాకర్ రావు గారు ముందుకొచ్చి మీరు అందిస్తే నేను కూడా 150 ఇస్తా అని చెప్పి వారు ముందుకొచ్చినారు ఇప్పుడు కృష్ణారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసినారు నేను ఒక 100 ఇస్తాను నా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి అని వారు చెప్పినారు తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ గారు మొన్న నేను ప్రకటించిన రోజే ముందుకు వచ్చి నేను ఒక 100 ఇస్తానని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి ఒక 100 ఈ రోజు ఇక్కడ తీసుకునే వచ్చినారు అదేవిధంగా షమ్మిపూర్ రాజు గారు సోదరుడు శాసన మండలి సభ్యులు వారు వారొక 50 ప్రకటించి 50 బండ్లు కూడా ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చినారు మన్నించాలి 63 సారీ రాజు 63 ప్రకటించి మా ఆవిడకి ఆ న్యూమరాలజీ మీద నమ్మకం ఎక్కువనట్టుంది అందుకే రౌండ్ ఫిగర్ ఉండొద్దని చెప్పి అట్లా 63 చెప్పిండు ఇక్కడికి వచ్చిన తర్వాత వివేకానంద గారు ఎమ్మెల్యే గారు వారు కూడా నేను ఒక 50 నేను కూడా డొనేట్ చేస్తానని చెప్పి వారు కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి వారు కూడా ముందుకొచ్చి ప్రకటించినారు ఈ రకంగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రకటించడమే కాకుండా ఎక్కడికక్కడ మా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే కొంత ఇబ్బంది ఉందో వారికి మేము ఈ రకంగా సహాయం చేస్తామంటూ ముందుకు రావడం నిజంగా కూడా అభినందనీయం ముదావహం మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను నేను నిజానికి మొదట అనుకున్నది ఏమంటే ఒక దివ్యాంగుడికి ఒక వాహనం ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాను కానీ మీ నుంచి వచ్చిన కొన్ని రిక్వెస్ట్లు చూస్తే ఇది ఈ వాహనం అనేది కేవలం మీకు తిరగడానికో లేకపోతే మీకు కొంత ఈజీగా పనిచేసుకోవడానికో మాత్రమే కాదు చాలామందికి దీనివల్ల జీవనోపాధి కూడా దొరికే అవకాశం ఉంటుందని చెప్పి నాకు మొన్ననే అర్థమైంది ఎందుకంటే ఈ వాహనంతో మీరు మీ పనులు ఇబ్బంది లేకుండా చేసుకోవడమే కాకుండా కొంతమంది అయితే దీని చుట్టూ ఉదాహరణకి ఒక షాప్ పెట్టుకొని నేను అవసరమైతే కూరగాయలు తెచ్చుకుంటాను నేను దానికే బండిని వాడుకుంటానన్న మాట మాట్లాడినప్పుడు ఏదైనా జనరల్ స్టోర్ పెట్టుకుంటానన్నప్పుడు ఆనందం అనిపించింది ఒకవేళ మీ జీవనోపాధికి కూడా ఉపయోగపడే విధంగా ఈ చిన్న సహాయం గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమం పేరిట చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం మీకు ఉపయోగపడి మీకు కొంత సంతోషాన్ని మీ మొహాల మీద ఒక చిరునవ్వు తీసుకొని రాగలిగితే అంతకు మించిన ఆనందం ఏది కూడా లేదు అందుకే ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని రిక్వెస్ట్లు తీసుకొని ఈరోజు నేను మొదలు నిజానికి 100 అనుకున్నాను కానీ ఇప్పటికే నా తరపున కూడా ఒక 130 చేశాను ఇంకొక అవసరమైతే ఇంకో 60-70 చేయడానికి కూడా తప్పకుండా వెనకాడమని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చిండ్రు మీ అందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు ఇక్కడ మంచి భోజనము అన్ని ఏర్పాట్లు వారే చేసినారు వారికి కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి అభినందన చెప్పండి అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళు మీరెవరు కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా మొత్తం బండ్లు తీసుకున్న తర్వాత భోజనం చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా మహమ్మారి కూడా మీకు దగ్గర రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాము మీరు కూడా దయచేసి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా చెప్తూ ఇప్పుడే వివేక్ గారు విజ్ఞప్తి చేసినట్టు దయచేసి మన నాయకులు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దివ్యాంగులు అందరు కూడా ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టకండి ఫోటోలు దిగే కాడ కొంత మనం ఇబ్బంది లేకుండా తోపులాట లేకుండా ఎక్కడోలం అక్కడ సిస్టమేటిక్గా లోకల్ లీడర్లు మనం పోయి చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం వెనకాల మా మిత్రుడు నితిన్ ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పేరున మీ అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ మంత్రి గారు మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే దయచేసి ఎక్కడో లక్కనే ఉండండి ఎక్కడ జరగండి ప్లీజ్ లీడర్స్ అందరూ నరసింహ ఇంకా కూర్చో
మళ్ళీ బ్రదర్ మీరందరూ ఇక్కడ రావాలే మరి
కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ హాల్లోకి పోవాలి భోజనం చేసుకోవడానికి. దయచేసి లీడర్స్ అందరూ కూడా అన్న ఇక్కడ 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 మొత్తంలో కొద్దిలో పోయింది ఇక్కడ దయచేసి నాయకులందరూ కూడా ప్లీజ్ మళ్ళీ ఎక్కువ మంది గెదర్ అయిపోయారు. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ అందరూ కూడా దయచేసి డైనింగ్ ప్లీజ్ ఈ ప్రిమిసెస్ వెళ్ళాలి ప్లీజ్ దయచేసి ఆల్ లీడర్స్ ఆల్ కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ ఆల్ లీడర్స్ అందరినీ దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరు కూడా అందరూ కూడా ప్లీజ్ నీ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది ఇక్కడ అందరు కూడా దయచేసి అందరినీ దయచేసి లీడర్స్ అందరూ కూడా కనపడుతూ అందరు ఇక్కడే కనపడుతున్నారు ప్లీజ్ అందరు ప్రజాప్రతినిధులు దయచేసి లీడర్స్ అందరూ కూడా మళ్ళీ దయచేసి డిస్పర్స్ కావాలా ప్లీజ్ లీడర్స్ అందరూ కూడా హనుమంతు డైనింగ్ హాల్ ప్లీజ్ పేరు పెట్టి వస్తుంది మళ్ళీ అందరూ ప్లీజ్ ప్రేమ్ అందరు మీరందరూ డైనింగ్ లెవెల్ ప్లీజ్ భీమ్ సింగ్ నాయక్ అందరూ అందరూ అంటే బయటికి హాల్ బయటకి అక్కడ ఫ్రంట్ లో కూర్చోవాలి దయచేసి. ప్రవీణ్ భాయ్ ప్లీజ్ మూవ్ అవుట్ టు అవర్ టెంట్స్ వద్దు ఇక్కడ వద్దు ఇరకటం అయిపోయింది అందరూ పేరు పేరు పిలవాల్సి వస్తుంది అందరూ. బాలెడ్డి గారు అక్కడ అందరూ కూర్చోబెట్టాలి మీరు ఎక్కడో ఇక్కడ. కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన నాయకులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినటువంటి మిత్రులు దయచేసి కూకట్పల్లి కుత్బులాపూర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడే కనపడతారు దయచేసి డిస్పర్స్ కావాల్సిందే కోరుతా ఉన్నాను. భాస్కర్ ప్లీజ్ లక్ష్మణ్ అందరు కూడా మీరు డిస్పర్స్ కావాలి ప్లీజ్ లక్ష్మణ్ అందరు కూడా రవీందర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు మీరు టెంట్లకు వెళ్ళి ప్లీజ్ బయటకు వెళ్ళాలా ప్లీజ్
అందరు అందరు ఏం దయచేసి పేరు పెట్టి పిలుస్తారు భాస్కర్ సత్యనారాయణ గారు కలిశారు దయచేసి అందరు కూడా ముందున టెంట్ లో లంచ్ ఏర్పాటు చేశారు కలిసిన వాళ్ళందరూ లీడర్స్ అందరూ టెంట్ లోనే చేయాలి భోజనం దయచేసి దుందిగల్ కౌన్సిలర్ కృష్ణ యాదవ్ గారు గోపాల్ గారు శంకర్ నాయక్ గారు మల్లి భాస్కర్ గారు ఆనంద్ గారు అందరూ రిక్వెస్ట్ చేస్తా టెంట్ పోయి భోజనం చేయాలి అందరు పంతులు గారు మీరే భోజనం కలిపండి అక్కడికి శ్రీనివాస్ యాదవ్ గారు టెంట్లకు పోలేరు భోజనానికి దయచేసి లీడర్స్ అందరూ కూడా ప్లీజ్ డిస్పర్స్ అక్కడ దగ్గర కనపడతారు అందరూ కూడా రవీందర్ రెడ్డి గారు నరసింహ యాదవ్ గారు టెంట్లకు భోజనానికి రావాలందరూ కార్పొరేటర్స్ ముందు యాదృశ్యం కూడా గన్మెన్స్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గన్మెన్లు అందరూ కూడా దయచేసి డిస్పర్స్ అయిపోవాలి ఎమ్మెల్యేల గన్మెన్లు ఎమ్మెల్సీల గన్మెన్లు కూడా కలిసిన వాళ్ళు ముందు టెంట్ లంచ్ ఏర్పాటు చేస్తుంది దయచేసి అందరు లంచ్ లో టెంట్లోకి వెళ్ళాలని కోరుతా డబ్బు కిరణ్ గారు టెంట్లోకి పోవాలి లంచ్ కి ప్లీజ్ గోపాల్ రెడ్డి గారు భాస్కర్ గారు టెంట్ లో ఉన్నారు మల్లేష్ గారు ప్లీజ్ టెంట్లోకి వెళ్ళాలి లంచ్ కి ఎవరు కూడా దగ్గర ఉండదు లంచ్ కి ఓన్లీ ఇక టెంట్ లో నాయకులందరికీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకే ఈ డైనింగ్ లోపల రూమ్ లో లంచ్ దయచేసి అర్థం చేసుకోవాలా కలిసిన వాళ్ళందరూ కూడా హాల్లోకి వెళ్లాల్సిందే కోరుతున్నాను ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారో డైనింగ్ హాల్లో వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని హెల్ప్ చేసి లోపల కూర్చోబెట్టే చేయాలని కోరుతా ఉన్నా వాలంటీర్స్ కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ హాల్లోకి వెళ్ళాలా నాయకులందరూ టెంట్లోకి వెళ్ళాలి భోజనాన్ని అదర్ దాన్ దివ్యాంగులకు లంచ్ స్టార్ట్ అయింది లంచ్ టెంట్లో చేసుకొని కోరుతా ఉన్నాం
ఎమ్మెల్సీ ప్రవీణ్ కుమార్ గారు కొంచెం దగ్గర ఉండాలి కోరుతాను. భరత్ ప్రేమ్ మన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటే డైనింగ్ వాళ్ళకి పంపించమని, దివ్యాంగులు మన లీడర్స్ అందరు ఇక్కడ లంచ్ టెంట్లకు. ఎమ్మెల్ టెంపూర్ రాజు గారిని దయచేసి ఇక్కడ రావాల్సింది. Thank you.
just put some of that way, please. Please. Brother. Inka jargala, please. Meer ikkane. Inka jargala. Put shot, then. విజ్ఞప్తి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు షింపిపోరా గారి తరఫున సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి మన దివ్యాంగులు ఎవరున్నారో మీరందరూ కూడా వెహికల్ మంత్రి గారిని కలిసిన తర్వాత డైనింగ్ హాల్లో భోజనం చేసి మీరు వచ్చిన బస్సులోనే మీరు నియోజకవర్గం తిరిగి వెళ్తారు మీ వాహనాలన్నింటిని కూడా అక్కడనే చేరబడతాయి ఇంటికి పంపేయడం జరుగుతుంది ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి దివ్యాంగులు పెడుతున్నారు కలిసిన తర్వాత అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేసుకొని మీరు మీ వచ్చిన వాహనాలు బస్సు ఏదైతుందో ఆ బస్సులోనే తిరిగి సిరిసిల్లకు వెళ్ళాలి మీ వాహనాలు మీ ఇంటికి పంపేయబడతాయి కలిసిన వాళ్ళు ఎవరైతున్నారో అందరూ కూడా మన దివ్యాంగులు కలిసిన వాళ్ళందరినీ కూడా డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను కలిసిన వాళ్ళందరూ కూడా దయచేసి వాలంటీర్స్ కొంచెం వాళ్ళ గైడెన్స్ చేయాలా కలిసిన వాళ్ళు ఎవరైతున్నారో అందరూ కూడా మన దివ్యాంగులందరూ కూడా డైనింగ్ హాల్ లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మంత్రి గారు అక్కడ మీతో కలిసి భోజనం చేస్తారు అందరూ రావాల్సిన కలిసిన వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మిగతా నాయకులందరూ కూడా టెంట్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భోజనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ ముందు వరుస వాళ్ళందరూ కూడా దయచేసి వెళ్ళాలి ముందు వరుసలు కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ వెళ్ళగల కూడుతా ఉన్నాం ముందు వరుస వాళ్ళు వెనకల కలిసిన వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ కొంచెం గైడ్ చేయండి ఎంబడొచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి కొంచెం దయచేసి
భోజనానికి వెళ్ళాలి ప్లీజ్ కలిసిరా మీరు కలిసి వాళ్ళందరూ భోజనానికి వెళ్ళాల్సిందే ట్రైనింగ్ హాల్ లకి दयचे इकड़ भोजन प्लीज अब डैनिंग हाल भोजन मंत्री भोजन प्लीज वे वाहन पैन कुर्चुन डैनिंग वेड़ता दयचे कल भोजन के वर्ष वाल डे मंत्रीगार कल भोजन दयचे वाली अंदर सहक ला दयचे वीरू लयदे प्लीज डैन डैन अब मंत्रीगार तो भोजन स्टार्ट रही कलवन वाले अगर कल अच्छे ल्लीज दयचे भोजना की रावास को कदला को भोजन మీరు వెహికల్స్ పైనటువంటి మనలందరూ కూడా వాలంటీర్స్ మెంబర్స్ తో సహకారం తీసుకొని లవాసు కొడతాం ప్లీజ్ అందరూ డైనింగ్ లోకి మంత్రిగారితో భోజనం చేసురండి భోజనం కరండి అందరూ భోజనానికి అందరూ డైనింగ్ హాల్ వచ్చేయండి లేట్ సార్ లోపలికి వచ్చేనండి దయచేసి అందరూ రావాల్సింది కోరుతా ఉన్నా వాలంటీర్స్ అందరూ కూడా మన మిత్రుల్ని లోపలికి తీసుకురావాల్సింది కోరుతా ఉన్నా ప్లీజ్ కౌటిల్య గారు కొంచెం గైడ్ ఆల్ ది పీపుల్ టు కమ్ టు ది కమిటీ హాల్ వెంకటేష్ లోపలికి అందరూ రావాల్సింది కోరుతా ఉన్నా మహేశ్వర్ ఫుడ్స్ దయచేసి అందరూ భోజనానికి లోపలికి రావాలా మంత్రి గారు లోపల మేము ఎక్స్క్లూజివ్ కలుస్తారు ఓన్లీ దివ్యాంగులు మాత్రమే లోపలికి తాళం వేసుకోండి సిరిసిల్ల సంబంధించిన వాళ్ళు మాత్రమే బస్సులో వెళ్తారు మిగతా వాళ్ళు కుకట్పల్లి కుదుర్పురిక వేరు ప్రాంతాల నుంచి వెహికల్ తీసుకొని వెళ్తారు వాళ్ళు కీస్ ఇస్తారు దయచేసి అందరూ లోపల రావాలి మిగిలిపోయిన మిగిలిన వాళ్ళ ఫోటో అక్కడ చూస్తూ దివ్యాంగులందరూ లోపల పంపించాల్సి కోరుతా ఉన్నా రావాలి వాహనాలపై ఉన్న వాళ్ళందరూ రావాలి దయచేసి